ఓకే టెస్ట్ ఇంజిన్ని మనం యాడ్ చేసుకోవాలి అంటే ఇంకొక ప్లగ్ఇన్ అవసరం అండి. దీనికి ప్లగ్ఇన్ కి ఒక డైరెక్ట్ యూఆర్ఎల్ ఉంటుంది, ఆ యూఆర్ఎల్ కోసం చెక్ చేస్తున్నాను. ఓకే ఈ ప్లగ్ఇన్ యాడ్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం హెల్ప్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ న్యూ సాఫ్ట్వేర్ అని ఉంటుంది. ఇన్స్టాల్ న్యూ సాఫ్ట్వేర్ కొడితే మనకి ఆ యూఆర్ఎల్ ఇచ్చి ఎంటర్ కొడితే ఇక్కడ ఆటోమేటిక్గా టెస్ట్ ఎన్జి అని చెప్పి మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే ఇక్కడ పెండింగ్ అని చెప్పి మనకి హైలైట్ అవుతుంది కదా, ఈ పెండింగ్ దగ్గర మనకి టెస్ట్ ఎన్జి అని చెప్పి మనకి డిస్ప్లే అవుతుంది. నేను ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేశాను అందుకని చెప్పి నాకు ఇక్కడ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అని చెప్పి ఇక్కడ ఉన్నది కదండి, వాట్ ఈస్ నేను కర్సర్ అయితే ఎక్కడైతే హైలైట్ చేస్తున్నానో ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు టెస్ట్ ఇంజిన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఇక్కడ టెస్ట్ ఇంజిన్ అని చెప్పి మనకి ఫిల్టర్ అవుతుంది. ఓకే ఈ యూఆర్ఎల్ మీకు పింగ్ చేస్తాను, ఇక్కడ స్కైప్ లో నేను షేర్ చేస్తాను. డైరెక్ట్ గా ఈ యూఆర్ఎల్ ని మీరు కాపీ చేసి ఎక్లిప్స్ లో హెల్ప్ ఇన్స్టాల్ న్యూ సాఫ్ట్వేర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఇన్స్టాల్ విండో వస్తుంది. ఇక్కడ ఈ యూఆర్ఎల్ ఇస్తాము, యూఆర్ఎల్ ఇచ్చి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి టెస్ట్ ఇంజిన్ అని చెప్పి మనకి ఫిల్టర్ అవుతుంది. దాన్ని ఆ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ 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 అంటూ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళడం అండి. ఇక్కడ చూడండి ఇక్కడ టెస్ట్ ఇంజిన్ వచ్చింది కదా, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు నెక్స్ట్ బటన్ ఎనేబుల్ అవ్వట్లేదు. మీరు ఇన్స్టాల్ ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ నెక్స్ట్ బటన్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ అని ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడైనా మధ్యలో అగ్రి అని అడుగుతుంది కదా మనకి లైసెన్స్ అగ్రి అని చెప్పి, అక్కడ యాక్సెప్ట్ చేసుకోండి. అంతేకాని అడిషనల్గా ఇట్ వాంట్ ఆస్క్ ఎనీ అదర్ థింగ్ లైక్ ఫోల్డర్స్ కానీ అలాగే ఇది ఏం అడగదు. సింపుల్గా నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ కింద బాటంలో మీకు ఇక్కడ ప్రోగ్రెస్ బార్ టైపు డిస్ప్లే అవుతుంది. అండ్ మీకు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందా లేదని మనకు ఎలా తెలుస్తుంది అంటే మీరు రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అదర్స్ చూస్తే ఇక్కడ టెస్ట్ ఇంజిన్ ఉన్నదా, అంటే ఇది సక్సెస్ఫుల్గా యాడ్ అయితే మీకు ఇక్కడ టెస్ట్ ఎన్జి క్లాస్ అని కనిపిస్తుంది. ఒకవేళ ఇది రాలేదు అంటే ఇట్ డిడెంట్ ఇన్స్టాల్డ్ ప్రాపర్లీ. కానీ ఇది ప్రాబ్లం అయితే కదండి, జస్ట్ సింపుల్గా నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది అండి, ఇది నో నీడ్ టు వరీ ఆన్ దట్. ఓకే నౌ అండ్ అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ టు డౌన్లోడ్ ద వన్ జార్ ఆల్సో, టెస్ట్ ఎన్జి జార్ అని ఒకటి ఉంటుంది. టెస్ట్ ఎన్జి లేటెస్ట్ 6.10 అని ఉన్నది, 6.10 ఒక జార్ డౌన్లోడ్ చేసుకో. జనరల్గా మనం జార్స్ డౌన్లోడ్ చేసుకుంటాం కదండి, ఇది కూడా సేమ్. ఓకే దీన్ని డౌన్లోడ్ చేసుకున్నామండి. డైరెక్ట్ గూగుల్లోకి వచ్చి టెస్ట్ ఎన్జి స్పేస్ మ్యావన్ డిపెండెన్సీ ఎంటర్ కొట్టామంటే డైరెక్ట్గా మనకి ఇలా డిస్ప్లే చేస్తుంది. నేను ఈ వర్షన్ పైన క్లిక్ చేశాను, ఇక్కడ డైరెక్ట్గా ఈ జార్ని మనం క్లిక్ చేస్తాము. ఈ జార్ ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అవుతుంది.
టెస్ట్ ఎన్జి 6.14.3. ఓకే, నేను ఆల్రెడీ ఈ జార్ని ఇక్కడ డౌన్లోడ్ అయిందండి. ఈ జార్ని మన జార్స్ ఫోల్డర్లోకి జస్ట్ మూవ్ చేస్తున్నాను. ఈ జార్స్ ఫోల్డర్లో ప్లేస్ చేసుకున్నాను. ఈ జార్ని మనం ఈ ప్రాజెక్ట్కి యాడ్ చేసుకోవాలి. లైక్ సెలెక్ట్ ఆల్ట్ ఎంటర్, జావా బిల్డ్ పాత్, యాడ్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్, టెస్ట్ ఎన్జి, జార్ని సెలెక్ట్ చేసుకుని జస్ట్ ఓపెన్, అప్లై. మీరు ఫస్ట్ జార్స్ యాడ్ చేసుకున్నారు కదండి, ఇది సేమ్ ప్రాసెస్. టెస్ట్ ఎన్జి జార్ని కూడా మీరు యాడ్ ఇన్ ద సేమ్ ప్రాసెస్. ఆల్ట్ ఎంటర్, జావా బిల్డ్ పాత్, లైబ్రరీస్, యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. ఆ జార్ ఎక్కడ లొకేటెడ్ అయిందో మనం అక్కడి నుంచి కాపీ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ టూ స్టెప్స్ అండి. టెస్ట్ ఎంజిని మనం ఎక్లిప్స్ కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ టెస్ట్ ఎంజి జార్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు క్రియేటింగ్ ద వన్ టెస్ట్ ఎంజి క్లాస్. టెస్ట్ ఎంజి టెస్ట్, ఓకే. జస్ట్ ఐఎమ్ క్రియేటెడ్ వన్ నార్మల్ క్లాస్. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ద సమ్ అనొటేషన్స్. హౌ వీ హ్యావ్ ద సమ్ అనొటేషన్స్ ఇన్ ద జే యూనిట్, సేమ్ లైక్ హియర్ ఆల్సో జస్ట్ వీ హ్యావ్ ద సమ్ అనొటేషన్స్. హౌ వీ కెన్ యాడ్ ఇట్, పబ్లిక్ వైడ్ మీ ఫస్ట్ టెస్ట్ రైట్. ఐఎమ్ యాడింగ్ ద ఓన్ నార్మల్ మెసేజ్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ వన్. ఇక్కడ వరకు నార్మల్ కదండి, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ స్పెషల్ ఇన్ హియర్. జస్ట్ వీ సింప్లీ క్రియేటెడ్ ఏ ఓన్ మెథడ్, దట్స్ ఇట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు అపెండ్ ద అట్ ది రేట్ టెస్ట్. ఐఎమ్ అపెండింగ్ విత్ అన్ అట్ ది రేట్ టెస్ట్ అనొటేషన్, అపెండెడ్ విత్ అట్ ది రేట్ టెస్ట్. ఓకే, నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ద టెస్ట్ ఎన్జి అనొటేషన్ కదండి. మనం లాస్ట్ టైం మనం ఏం చేస్తాము, జే యూనిట్ తో వర్క్ చేసేటప్పుడు జే యూనిట్ ఇంపోర్ట్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు ఏం చేయాలి, టెస్ట్ ఎన్జితో వర్క్ చేస్తున్నాం కాబట్టి టెస్ట్ ఎన్జి అనొటేషన్ ఇంపోర్ట్ చేసుకున్నాం. మీరు కర్సర్ని దానిపైన ప్లేస్ చేస్తే మీకు చూడండి రెండు వస్తున్నాయి ఇక్కడ. ఈ టెస్ట్ అనే అనొటేషన్ జే యూనిట్ లోనూ ఉన్నది, టెస్ట్ ఎన్జిల్లో కూడా ఉన్నది. మీరు ఇప్పుడు దేంతో వర్క్ చేయాలనుకుంటున్నారు, టెస్ట్ ఎన్జితో వర్క్ చేయాలనుకున్నారు, జే యూనిట్తో వర్క్ చేయాలనుకున్నారా, ఆ అనొటేషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి రైట్. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ అండి, మీరు టెస్ట్ ఎన్జి కాకుండా జే యూనిట్ ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీ క్లాస్ మొత్తం జే యూనిట్ పైన రన్ అవుతుంది. అది మాత్రం మీరు కొంచెం క్లియర్గా చెక్ చేసుకొని ఇంపోర్ట్ అయినా ఇంపోర్ట్ ఏంది, ఇంపోర్టెంట్ ప్యాకేజెస్ ఏం ఇంపోర్ట్ అయింది, ఇంపోర్ట్ టెస్ట్ ఓఆర్జి డాట్ టెస్ట్ ఎన్జి అనొటేషన్ రైట్. ఓకే, దిస్ ఈజ్ అవర్ నార్మల్ హౌ ఇట్స్ బిహేవింగ్ ఇన్ ద జే యూనిట్. Here also it's behaving as in same. Okay. Correct. Correct. J unit అనేది ఒక సెపరేట్ ఫ్రేమ్వర్క్, టెస్ట్ ఎన్జి అనేది ఒక సెపరేట్ ఫ్రేమ్వర్క్. కానీ కొన్ని అనొటేషన్స్ అనేవి కొన్ని సిమిలర్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం అట్ ది రేట్ టెస్ట్ చూస్తున్నాం కదా, అట్ ది రేట్ టెస్ట్ అనేది J unit లోనూ అవైలబుల్ ఉన్నది, టెస్ట్ ఎంజిలో కూడా అవైలబుల్ ఉన్నది. కరెక్ట్, ఫ్రేమ్వర్క్ రన్ అయ్యేదే అనొటేషన్స్. ఈ అనొటేషన్స్ అన్నిటిని యూజ్ చేసుకొని దాన్ని ఫ్రేమ్వర్క్ గా కాల్ చేస్తారు. అంటే ఫ్రేమ్వర్క్ అంటే ఒక సపరేట్, అనొటేషన్స్ అంటే ఒక సపరేట్ ఏం కాదు. ఈ ఫ్రేమ్వర్క్ లో అనొటేషన్స్ ఉంటాయి, ఈ అనొటేషన్స్ అన్నిటిని కలుపుకొని ఫ్రేమ్వర్క్ అని కాల్ చేస్తారు.
ఇప్పుడు నేను రైట్ క్లిక్ రన్ యాస్. ఇప్పుడు చూడండి టెస్ట్ ఎంజీ అని చెప్పి మనకి డిస్ప్లే చేస్తుందా. నిన్న మనం ఏం చేసాము, నిన్న జే యూనిట్ అని చెప్పి మనకి డిస్ప్లే అయింది. ఎందుకని, నిన్న మనం చేసుకున్న ఇంపోర్ట్ జే యూనిట్ ప్యాకేజ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, రైట్? నేను ఇప్పుడు టెస్ట్ ఎంజీని ఇంపోర్ట్ చేసుకున్నాను. నౌ ఐఎమ్ రన్నింగ్ విత్ ఎన్ టెస్ట్ ఎంజీ టెస్ట్. చూడండి మై ఫస్ట్ టెస్ట్. ఓకే రన్ అయిందా, మీన్స్ మై ఇట్స్ లైక్ టెస్ట్ ఎంజీ కాన్ఫిగర్డ్ ప్రాపర్లీ అండ్ ఇట్స్ ఎగ్జిక్యూటింగ్ యాజ్ ఇన్ ప్రాపర్లీ. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ స్టెప్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ దిస్ అన్నోటేషన్స్ వీ హ్యావ్ ద సమ్ మోర్ అన్నోటేషన్స్. మనం నేను చూసాం కదా అట్ ద రేట్ బిఫోర్ క్లాస్, అట్ ద రేట్ బిఫోర్ మెథడ్, అట్ ద రేట్ ఆఫ్టర్ అండ్ అట్ ద రేట్ ఆఫ్టర్ మెథడ్, రైట్? సిమిలర్ లైక్ హియర్ వీ హ్యావ్ ద ఫ్యూ మోర్ మెథడ్స్. జస్ట్ విల్ గో వన్ బై వన్. Okay, here we have the one annotation name as an before method. We have the one annotation as an before method. When it's going to work, it's a name itself, it's a representing before, right? Means before executing the test, it's going to execute the before method. Now I'm running this one. You can see before method is an executed, right? Now if suppose before method is there, means after method also most probably is there. I'm adding for the after. Right, just I'm executing the same. After method executed, right? Okay, you suppose just I have the one more test. Okay, so manu ninna same two tests lu kuda okay class lo undochu kada, there is no limitations for the one test in one class. Means I have the one more test. Yes, I am running the script, right? First before method executed, after test executed, after executed, again before test, after, right? As of now this is a similar, and we will look into the after class and before class also. Why? Because these two annotations also available in J unit, right? మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే జస్ట్ స్టాప్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. నేను అందుకనే ఫస్ట్ దాన్ని మనం డిస్కస్ చేసుకుని నెక్స్ట్ దీనికి వచ్చాము. లైక్ ఫస్ట్ సిమిలర్ గా ఉంటే మీకు ఈజీగా క్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఇన్ ద టెస్ట్ ఎంజీ.
చిన్న డౌట్ అండి. బిఫోర్ మెథడ్ ఆఫ్టర్ మెథడ్ అని మధ్యలో టెస్ట్ అన్నిటిని రాసుకుంటున్నాం కదా, అలా కాకుండా బిఫోర్ మెథడ్ ఆఫ్టర్ మెథడ్ అండ్ ఆఫ్టర్ టెస్ట్ అన్నిటిని అలా కూడా రాసుకోవచ్చు కదా. మీరు ఎలా రాసినా కానీ 100% సీక్వెన్స్ బేసిస్ మాత్రమే వర్క్ అవుతాయి. మీరు స్క్రిప్ట్ లో ఎలా అయినా రాయండి, ఫస్ట్ ముందు ముందు తర్వాత తర్వాత ముందు ఎలా అయినా కానీ 100% సీక్వెన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకోసమే వాళ్ళు ఫ్రేమ్ వర్క్ అని చెప్పి దాన్ని కాల్ చేస్తున్నారు. ఓకే రైట్, జస్ట్ ఐ వాజ్ ఇంటిగ్రేటెడ్ ద బిఫోర్ క్లాస్ అండ్ ఆఫ్టర్. ఇంట్లో క్లాసెస్ కి స్టాటిక్ ఆప్షన్ లేదా? దీనికి అవసరం లేదండి, ఇట్ విల్ ఆటోమేటికల్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. ఇంతవరకు మనకి సేమ్ రైట్. ఓకే, ఇక్కడ ఒక నిన్న మీరు ఒక క్వశ్చన్ అడిగారు నాకు, టెస్ట్లు మీరు ఏదైతే రాస్తున్నారో నా ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ది ఎగ్జిక్యూట్ అవ్వాలి, సెకండ్ది సెకండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే సెకండ్ది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అలా నా ఎక్స్పెక్టెడ్ సీక్వెన్స్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవ్వాలి. దానికోసము మనకి ఇక్కడ ప్రయారిటీ అనేది మనకు ఒక పారామీటర్ మనకు అవైలబుల్ ఉన్నది. ఈ పారామీటర్ అనేది లీస్ట్ ఉంటే అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నానంటే నా ఫస్ట్ టెస్ట్కి 1 ఇచ్చాను, సెకండ్ టెస్ట్కి 2 అని ఇస్తున్నాను రైట్. అంటే లీస్ట్ది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా ఫస్ట్, అంటే నాకు ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, సెకండ్ టెస్ట్ సెకండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఇది ఎగ్జిక్యూషన్ ఎక్స్పెక్టెడ్ విధంగా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నాకు దీన్ని 1 నుంచి 3 చేంజ్ చేశాను, 1 నుంచి 3 చేంజ్ చేశాను. విచ్ వన్ టు బి ఎగ్జిక్యూట్ ఫస్ట్? సెకండ్ టెస్ట్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫస్ట్ టెస్ట్ అనేది సెకండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి రైట్. ఎందుకు? జస్ట్ ఐ ప్రొవైడ్ ద ప్రయారిటీ. Now you can see secondary test is executed first, first test is executed second. This is the one of the advantages they added. And the same like here they provided the one more parameter like enabled equal to true. What is this enabled equal to true? What is the enabled equal to false? Manu nen execute chesetappudu @ ignore ani vadama. What is the purpose of @ ignore? It don't want to execute particular test. Instead of the commenting code, we are providing the one inbuilt option of the J unit @. The same like whenever just you are using the enabled equal to true, that particular test is going to execute. If you use enabled equal to false, this test is not going to execute. Now we'll see that one also. You can see just I was mentioned false for the second one, means second one is not executed. Now just I'm marked both as a false. Right, it is showing some different messages. No test found. Now just I am planning to execute the second one only. Second one is executed. Right, this is the one of the advantages. The same like
here we have the few more annotations, right? We have the one more annotation for the @before suit. Okay, before is there means after also 100% it will be available. Now just I'm writing for the after also. Just I will explain to you what is the exact purpose of this suit, when it will be executed, and how many times it's going to be executed. Okay, and before suit and after suit will execute only once. Before suit and after suit will execute only once. When it's going to execute only once? When it's executing only once. When means, you suppose just you want to execute the 5 classes as an at a time. Right? Suppose you want to execute 5 classes. In those 5 classes, first time it's going to start the before suit. After the execution of the 5 classes, and finally, after suit is going to execute. Before suit executing first itself. After completion of the 5 classes, finally after suit is going to execute. Got it? You suppose you have to execute the 5 classes. First annotation is going to execute the before suit. Then class 1, class 2, class 3, class 4, class 5 is going to execute, and then finally again after suit is going to execute. Okay, now just we got a chance for discussion the how to run the 5 classes as an at a time, right? Okay, how we can do it? Before that, here we have the one more beautiful advantage is, whenever just you are running the script, it will automatically generate the one result folder. As of now, we didn't see the any results folder at anywhere, right? We run the JNet and we run the Java classes and we didn't see any results. But if you run the TestNG class, if you run only the TestNG class, you will automatically get the one results folder. That is nothing but output folder. Okay, where it will be created? This is created in the project level. Now I am going to refresh the project. You can see test-output folder is automatically generated. I am deleting it, right? There is no test output folder in the project, right? I am running the testng class. And again, just I'm refreshing the project. You can see automatically it's created. Whenever just you run the TestNG class, it will inbuiltly, it will automatically create the one results folder. This is a name with test-output. Okay, one results folder is created. Okay, which is the results file? Here, it's a name with index.html. index.html is the one of the HTML file is created inside this folder. Okay, now I am opening this index.html. It's a file. You can see here, you click on this one, this is some XML code it will provide, and along with that it will provide that total how many tests are run and how much time it's consumed. For each and every test, how much time it's consumed. All this information, and it will show the how many are passed and how many are failed. All this information available in this particular report. Means, once we run the TestNG class, it will automatically create the one
results folder, that is nothing but one output folder, results output folder. Inside of this, we have the index.html file. If we open this file, we can able to find out how many test cases are executed, how much time consumed for the each and every test case. That is nothing but a test level. And how many are passed and how many are failed. All this information, it's like just you can use, just you can see here. Just one of the tests we ignored, right? That is the ignored information. And just this is a hierarchy. Just you can see before suit and after suit and my second test. This is the sequence, it's then executed. We have the some priorities, right? First test suit is going to execute. Next text, next before class is going to execute. Before method and test, in which sequence it's executed. And finally, how many are executed and how many are passed and how many are failed. All these information available in the this report. This is only the high level report, but we are saying that once we run the test NG class, it will automatically create the one inbuilt report. That is the one of the advantages of using the test NG. Right? Okay. Suppose if I want to run the 2 to 3 or maybe more than that, if I want to run more than one class, how we can do it? For that, what we have to do, in the project level, you have to create one testng.xml file. You can observe it here. I'm selecting the project, right click, new file. Here I make like testng.xml file and finish. Inside of this file, you can paste some code. You have to paste some code. Okay, from where I can get this code? You no need to worry on that. Once you run the particular test, particular class, in the first point itself, you have this code. The first itself, you have this code. You no need to worry on this thing. Whenever just you run the test NG class, it will automatically create the results folder. Inside of this results folder, you have the html.index file. If you open that, first point itself, you have the XML code. You can simply copy the code and paste it in whatever we newly created. That's it. Other than that, we don't want to do any other things. Okay. Suppose I'm going to create a test NG test set. I'm going to create a test NG test 2. Inside of this, I want to run one more method. Okay, right? This is one more class, right? You can see here in the left side, I have the two classes, test ng test and test ng test 2. My intention is in the single execution, you suppose just if you want to run the test ng 2, what you have to do? You have to open that file, right click, run as, right? If you run this one, how many classes are going to execute? Three. No. What am I saying? Ikkada nagara rendu classes unnayandi. Nenu second class ni open chesi, nenu run as ani cheppi run chesanu. Enni classes run avutayi? Ippudu ikkada undi kaabatti ekkate run avutayi. ఒకటే రన్ కానీ నా ఇంటెన్షన్ ఏంది అంటే నేను ఒక్కసారి కానీ లైక్ ఓన్లీ వన్ టైం రన్ యాజ్ అని కొడితే నాకు మల్టిపుల్ క్లాసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సపోజ్ ఐ మీన్ ఐ హ్యావ్ ద వన్ మోర్ క్లాస్ టెస్ట్ 3 అనేది నాకు సింగిల్ ఎగ్జిక్యూషన్ లోనే ఐ వాంట్ టు రన్ ద ఆల్ దిస్ 3 క్లాసెస్ నాకు ఒక్క సింగిల్ ఎగ్జిక్యూషన్ లోనే. ఎందుకు అంటే నా దగ్గర ఒక 100 టెస్ట్ కేసెస్ ఉంటే నేను 100 టైమ్స్ నేను రన్ చేయలేను కదా. ఇప్పుడు మనం కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మనం ఎన్ని టెస్ట్ కేసెస్ కోడ్ రాయాల్సి ఉంటుంది? మల్టిపుల్ టెస్ట్ కేసెస్ కోడ్ రాయాల్సి ఉంటుంది. కానీ మనం ప్రతి ఒక్కదాన్ని రైట్ క్లిక్ రన్ చేసి చేయలేం కదా. మనం ఒక్కసారి రన్ చేసి ఎగ్జిక్యూషన్ పెట్టామంటే
ఇట్ షుడ్ బి ఆటోమేటికలీ ఎగ్జిక్యూట్ ఫర్ ద ఆల్ ద క్లాసెస్. ఓకే, మనం దాన్ని త్రూ టెస్ట్ ఎక్సాంపుల్ ఫైల్ క్రియేట్ చేసాం కదా, ఈ పార్ట్ లో నేను ఏదైతే క్లాసెస్ అని చెప్పి హైలైట్ చేశాను రైట్, ఈ క్లాసెస్ పార్ట్ లో మీకు క్లాస్ అనేది ఇంకొక ట్యాగ్ ఉంటుంది. ఈ క్లాస్ ని మీరు ఎన్నిసార్లు కాపీ పేస్ట్ చేసి ఎన్ని క్లాస్ నేమ్స్ మీరు ప్రొవైడ్ చేస్తారో అన్ని క్లాసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి రైట్. అండ్ మీరు రన్ చేసేటప్పుడు ఈ టెస్ట్ ఎంజి డాట్ ఎక్స్ఎంఎల్ పైన రైట్ క్లిక్ పెట్టి రన్ యాజ్ టెస్ట్ ఎంజి. ఓకే, ద సేమ్ రిజల్ట్స్ ఫైల్ మనం రీలోడ్ చేద్దాం. Okay, didn't executed this as of now. Okay, first just we have run it at least once. ఓకే సార్, ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఫాల్స్ ఉన్నది రైట్, ఎనేబుల్డ్ ఈక్వల్ టు ట్రూ, ఎనేబుల్డ్ ఈక్వల్ ట్రూ ఉండాలి. ఓకే, నౌ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఫర్ ద టెస్ట్ ఎంజి డాట్ ఎక్స్ఎంఎల్. ఓకే, నౌ ఐఎమ్ రీలోడింగ్ ద హెచ్టిఎంఎల్ ఫైల్. ఓకే, ఇప్పుడు చూడండి టోటల్ హౌ మెనీ ఆర్ ఎగ్జిక్యూటెడ్, ఫస్ట్ సెకండ్. ఓకే, నేను జస్ట్ నేమ్స్ కూడా నేను చేంజ్ చేస్తాను. ఓకే, సెకండ్ క్లాస్ అని పెట్టాను అట్ ద సేమ్ టైం. ఓకే, ఐఎమ్ రీరన్నింగ్ ది స్క్రిప్ట్ అగైన్, ఎందుకంటే మనకి మల్టిపుల్ డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుంటే అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ ఐడియా ఆల్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ మేబీ ఎనీథింగ్ ఇస్ అన్ స్కిప్ట్. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ థర్డ్ క్లాస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ సెకండ్ క్లాస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ మేబీ సమ్ డూప్లికేట్ నేమ్ పెట్టాం. ఇక్కడ మనం మల్టిపుల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా. Okay, in the test ng XML file, I'm making the fourth one, right? At least just we'll get some clarity, which one are executed, which one is not executed. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ థర్డ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, ఫోర్త్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఫైనల్లీ సెకండ్ వన్ ఆల్సో ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ యూ సీ దిస్ వన్ జస్ట్ విల్ గెట్ ద సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ హియర్ ఎగ్జిక్యూటెడ్ ఇగ్నోర్ డిజైన్ జీరో అండ్ జస్ట్ యూ కెన్ సీ ఫోర్త్ వన్ ఈస్ కన్జ్యూమ్డ్ యాజ్ అన్ 11 seconds అండ్ థర్డ్ వన్ కన్జ్యూమ్ 2 seconds అండ్ సెకండ్ వన్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటెడ్ లైక్ విత్ ఇన్ 2 seconds. మై ఇంటెన్షన్ ఈస్ జస్ట్ how we can execute the different classes in the single execution. Okay, ikkada chustunnatlayite manu three classes ni single execution nundi manu run chestunnama right. Okay, meeru question mark aithe undadandi endukonte like meeku frames chum pettiga undal anamata meeku edaina question unte bangaram adagandi. ఇక్కడ మన హై ప్రయారిటీ ఏంటి అంటే హౌ టు ఎగ్జిక్యూట్ ద మల్టిపుల్ క్లాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టెస్ట్ ఎంజి డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ద టెస్ట్ ఎంజి డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ వీ హ్యావ్ ద క్లాసెస్ ట్యాగ్, ఇన్సైడ్ దిస్ క్లాసెస్ ట్యాగ్ వీ హ్యావ్ ద వన్ క్లాస్ నేమ్ అండ్ వీఆర్ గోయింగ్ టు మేక్ డిఫరెంట్ క్లాస్ నేమ్స్ ఇన్ హియర్. వీఆర్ గోయింగ్ టు యాడ్ మల్టిపుల్ క్లాస్ నేమ్స్ హియర్
which one want to execute it. That's it. Which one we want to execute it. Those classes we are going to just copy to here. Then once we run the testng.xml class, it will automatically pick the all the classes and it will be executed. If you don't want to execute anything, just you can simply remove from here. That's it. Testng em chestundante ee classes tags lopala inni classes aithe manu mention chestunnamo, it will select all the classes and it's going to be executed. ఓకే మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మనకి పడే క్వశ్చన్ ఏంటి అంటే జస్ట్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బై యూజింగ్ ద టెస్ట్ ఎంజిన్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బై యూజింగ్ ద టెస్ట్ ఎంజిన్ వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ బై యూజింగ్ ద టెస్ట్ ఎంజిన్ వీ కెన్ ఏబుల్ టు డిఫైన్ ద ఆర్డర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మల్టిపుల్ అనొటేషన్స్ అండ్ ద సేమ్ యాజ్ జస్ట్ వీ హ్యావ్ ద priority option also. If you want to change the order, you change the sequence, we can able to set it, and with the help of the testng.xml file we can able to execute the multiple classes, and in the testng.xml will provide us a lot of annotations comparing with the JUnit, and in the testng.xml in the testng class if we run it, it will automatically create the one results folder. Inside that results folder, we have the index.html file. If we open that one, we can able to identify total how many are executed, how many are ignored, how many are passed. Along with that, for each and every class, just how much time is and consumed. All this information available in the testng inbuilt. This is the temperament of challenge, Manu. మనం నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ టెస్ట్ ఎంజిని బేస్ గా యూజ్ చేసుకొని మల్టిపుల్ క్లాసెస్ ఎలా క్రియేట్ చేస్తాము. ఓకే మల్టిపుల్ క్లాసెస్ అంటే మల్టిపుల్ ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేస్తాము, ఒక ప్యాకేజ్ లోని డేటాని ఇంకొక ప్యాకేజ్ లోకి ఎలా కాల్ చేసుకొని దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాము, అది ఇంకా మన నెక్స్ట్ టార్గెట్. ఓకే మీరేం చేస్తారు అంటే ఫస్ట్ ఈరోజు టెస్ట్ ఎంజి లింక్ షేర్ చేశాను కదండి, దాన్ని యూజ్ చేసుకొని ఫస్ట్ టెస్ట్ ఎంజిని యాడ్ ఆన్ చేయండి, ఇంటిగ్రేట్ చేసుకోండి ఎక్లిప్స్ కి. నెక్స్ట్ టెస్ట్ ఎంజి జార్ని డౌన్లోడ్ చేసుకుని ప్రాజెక్ట్ కి యాడ్ చేసేసుకోండి. నార్మల్ గా మీరు జావా క్లాస్ ఎలా క్రియేట్ చేస్తారు, క్లాస్ క్రియేట్ చేసి మెథడ్ క్రియేట్ చేసి దానికి @ టెస్ట్ అని పెట్టి టెస్ట్ ఎంజి ఇంపోర్ట్ ని టెస్ట్ ఎంజి ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోండి. దానిపైన మీరు రైట్ క్లిక్ రన్ యాజ్ అండ్ చేస్తే టెస్ట్ ఎంజి అని మాత్రమే రావాలండి, మాత్రమే అది ప్రాపర్ గా అయింది. అండ్ దెన్ ఫైనల్ గా మీరు ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసి ఎక్స్ఎంఎల్ ఫైల్లో మీకు రిజల్ట్స్ index.html లో ఉంది కదా, ఆ కోడ్ ని ఇక్కడ సింపుల్ గా కాపీ పేస్ట్ చేసి ఒకసారి రన్ చేయండి. రన్ చేసినా గానీ మీకు సేమ్ క్లాస్ మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి. సపోజ్ మీరు వేరే క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఆ క్లాస్ నేమ్ ఇక్కడ పెడతాము, ఏ ప్యాకేజ్ లో ఉన్నదో అది ఈ ప్యాకేజ్ చూపిస్తుంది, ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. దట్స్ ఇట్. ఓకే మీరు ప్రాక్టీస్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే రేపు ఫస్ట్ క్లారిఫై చేసుకొని నెక్స్ట్ మనకి ఏమేమి ప్యాకేజెస్ అవసరము అండ్ హౌ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ అండ్ హౌ వి ఆర్ గోయింగ్ టు డిఫైన్ ద మల్టిపుల్ క్లాసెస్. ఓకే పాస్వర్డ్ రిమెంబర్ చేయాలా వద్దా అని ఒక చూపిస్తుంటారు. ఓకే కాదండి, అది బ్రౌజర్ బేసిస్ అండి. అది మీరు ఏదైనా పాస్వర్డ్ కొట్టిన తర్వాత వాంట్ టు సేవ్ ద పాస్వర్డ్ అని చెప్పి అది బ్రౌజర్ బేస్డ్ వస్తుంది, అది యాక్చువల్ గా పాపప్ కాదండి, అది బ్రౌజర్ బేస్డ్ అలర్ట్స్.
బ్రౌజర్ బేసిస్ అవి మనకి అలర్ట్స్ అనేవి అప్లికేషన్ లెవెల్లో మనం హ్యాండిల్ చేస్తాం అండి. బ్రౌజర్ బేసిస్ అయితే మనం హ్యాండిల్ చేయలేము. ఇంకొకటి మీరు యూఆర్ఎల్ ఏదో ఇస్తానన్నారు, వేరే యూఆర్ఎల్ మీ దగ్గర ఉంది అని అన్నారు. డ్రాగ్ అండ్ డ్రాప్కి సారీ అండి, నేను మర్చిపోయిన, రేపు 100% నేను రేపు పింక్ చేస్తానండి. డ్రాగ్ అండ్ డ్రాప్ కరెక్ట్ అండి, నేను నేను అప్లై చేస్తానండి. అప్పుడు మీరు డైరెక్ట్గా యూఆర్ఎల్ యూజ్ చేసుకుని బ్రౌజర్ లాంచ్ చేసి డైరెక్ట్గా మనం యూజ్ చేసాం కదా డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్, యాక్షన్స్ ఆబ్జెక్ట్ డాట్ డ్రాగ్ అండ్ డ్రాప్ సోర్స్ ఎలిమెంట్ కామా డెస్టినేషన్ ఎలిమెంట్ డాట్ బిల్డ్ డాట్ పెర్ఫామ్, సేమ్ మీరు ఆ మెథడ్ యూస్ చేస్తుంటే వర్క్ అవుద్ది. నేను రేపు 100% మీకు షేర్ చేస్తానండి అది. ఓకే అండి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? క్లాస్ ఎగ్జిక్యూట్ అయిందంటే క్లాస్ లో ఉండే అనోటేషన్స్ కదండి ఎగ్జిక్యూట్ అయ్యేది. అయితే రాసుకోవచ్చు అవి కూడా. ఏంటండి అయితే అనోటేషన్స్ కూడా రాసుకోవచ్చు వేరే క్లాసెస్ లో? మన క్లాస్ పర్పస్ అదే కదా, మన క్లాస్ రన్ చేస్తుంది ఎందుకు, దాంట్లో ఉన్న స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే దానికోసం. ఓకే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి. 100%. థ్యాంక్స్ అండి.